విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖలో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని సందేహం వ్యక్తం చేశారు. తన అనుమానాలను నిజం చేసేలా చంద్రబాబు స్పందించారని, విశాఖను రాజధానిగా చేయాలన్న ప్రభుత్వ యత్నాన్ని అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. బుధవారం ఇక్కడ అమర్నాథ్ విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా పెంచాలన్న కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని, ఆయన స్టేట్ కోసం ఆలోచిస్తే చంద్రబాబు మాత్రం రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేక బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఓ బ్యాక్డోర్ పొలిటీషియని, విశాఖ ఫార్మా కంపెనీల ప్రమాదంపై ఆయన స్పందించిన తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందన్నారు. చంద్రబాబు శరీరంలో రక్తం లేదు, కుట్ర కుతంత్రాలు ఉన్నాయి, ఎన్టీఆర్ ట్రస్ట్ కుట్ర పూర్తంగా తీసుకోలేదా అని ప్రశ్నించారు. కాపీ కొట్టే విద్యార్థికి వేరుగా పరీక్ష రాయిస్తే ఎలా ఉంటుందో, టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 2019 వచ్చిన ఫలితాల నిదర్శనమని ఎద్దేవా చేశారు. కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కేబినెట్ అంతా కూడా కలిసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం, ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్ని 20 జిల్లాలుగా చేయాలని చెప్పి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో, ఇచ్చినటువంటి దాని ప్రకారం దానికి ఒక కమిటీ వేయడం, వచ్చే మార్చి 31వ తారీఖు కల్లా నూతన జిల్లాల ఏర్పాటును కూడా చేయబోతున్నాం అన్నటువంటి మాట చెప్పడాన్ని హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈరోజు గౌరవ రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారు మొన్న జరిగినటువంటి ఫార్మాసిటీ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాంట్లో గాయపడినటువంటి వ్యక్తిని, అలాగే సంఘటన జరిగినటువంటి కంపెనీని, సంఘటన జరిగినటువంటి కంపెనీలో చనిపోయినటువంటి బాధిత కుటుంబాన్ని అందరినీ కూడా కలవడం, పరామర్శించడం, సంఘటనా స్థలాన్ని చూడడం అందరం కూడా ఈరోజు మీరు అందరూ చూశారు. అయితే నిన్న నేను పెట్టినటువంటి ఒక పత్రికా సమావేశంలో నాకున్నటువంటి కొన్ని వ్యక్తిగతమైనటువంటి అనుమానాలని ఈ రాష్ట్ర ప్రజల ముందు, గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు, మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజానీకం ముందు పెట్టడం జరిగింది. నేను నిన్ననే మాట్లాడినప్పుడు చెప్పా, ఈ జరుగుతున్నటువంటి వరుస సంఘటనల మీద ఏదో కుట్ర కోణం ఉంది అన్నటువంటి విషయాన్ని, దాని మీద నాకు అనుమానాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని నిన్న నేను అభిప్రాయపడ్డం, నాకున్నటువంటి అనుమానాల కన్నా చంద్రబాబు నాయుడు తాలూకా వ్యక్తిత్వం మీద మరింత నమ్మకం నాకుంది. ఇటువంటి కుట్రలో ఆయన భాగస్వామ్యం అవడానికి ఎక్కడ కూడా వెనుకాడ్డు అనేటువంటి విషయాన్ని కూడా నిన్న నా అభిప్రాయంగా వ్యక్తపరిచా. అయితే ఈరోజు ఆయన స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత సహజంగా మొదటిసారి ఎమ్మెల్యేగా